ఎన్నికల్లో డఫు మధ్యం పంచితే జైలే కొత్త చట్టాన్ని తెచ్చిన ఏపీ ప్రభుత్వం విజయవాడ పర్యటనలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఏపీ సీఎం గవర్నర్లను కలిసిన దత్తాత్రేయ ఏపీ గవర్నర్తో ఏసీసీ నిమ్మగడ్డ భేటీ ఏపీ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఏసీసీ సెక్రటరీ వాణి మోహన్ ఏసీసీ నిమ్మగడ్డ ఉత్తర్వులు ఇప్పుడు ఎన్నికల నిర్వహణ సరైన నిర్ణయం కాదు ఏసీసీ నిర్ణయాన్ని తప్పుబట్టిన స్పీకర్ తమ్మినేని హైకోర్టు తీర్పు ఏసీసీకి చెంపపెట్టు ఇప్పటికైనా నిమ్మగడ్డ తీరు మార్చుకోవాలన్న మంత్రి అవంతి ఏసీసీ ప్రతి అడుగులోనూ చంద్రబాబు ఉన్నారు అమ్మ ఒడిని ఆపేందుకు నిమ్మగడ్డ కుట్ర పన్నారంటూ సజ్జల సంచలన వ్యాఖ్యలు భోగిమంటలు వెలగాల్సిన చోట అన్నదాతల గుండె మంటలు రైతులకు ఏమిటి కష్టమని చంద్రబాబు ఆవేదన జగన్ రాజ్యాంగ వ్యవస్థలను అణగదొక్కుతున్నారు మందు షాపులు తెరిచినప్పుడు కరోనా గుర్తుకు రాలేదా అంటూ కాల్వ శ్రీనివాసులు ప్రశ్న పాస్టర్ విషయంలో చంద్రబాబుపై దుష్ప్రచారం ఓటు బ్యాంకుగా మార్చుకున్నారనడంలో తప్పేముందని ప్రశ్నించిన వర్ల శిశుపాలుడిలా తప్పులు చేస్తున్న జగన్ 100 పాపాల దగ్గరికి వచ్చేశారన్న కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేసేవారందరూ సంఘ విద్రోహ శక్తులే మొదట్లోనే శిక్షిస్తే పునరావృతమయ్యేవి కావన్న ఉండవల్లి కోడి పందాలకు పోలీసులు చెక్ కృష్ణా జిల్లాలో పందెంబరులు ధ్వంసం బోయినపల్లి కిడ్నాప్ కేసులో మరింత లోతుగా విచారణ భూమా కుటుంబం ప్రాంతంపై పోలీసుల దర్యాప్తు హైదరాబాద్కు 2 రోజుల ముందే సంక్రాంతి ఉచిత తాగునీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ తెలుగు రాష్ట్రాలకు చేరుకున్న కోవిడ్ టీకా ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు టీకా పంపిణీపై అప్రమత్తంగా ఉండాలి అధికారులకు తెలంగాణ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం బీజేపీ గెలుస్తుందనే ఎన్నికలు జరపడం లేదు సీఎం అనుచరులు దోచుకున్నారన్న డబ్బు ఖజానాకు జమ చేయాలన్న వివేక్ నూతన సాగు చట్టాలపై సుప్రీం స్టే రైతుల సమస్యల పరిష్కారానికి కమిటీ సుప్రీం తీర్పును స్వాగతించిన రైతు సంఘాలు కానీ చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళనలు విరమించేది లేదని స్పష్టం కుటుంబ రాజకీయాలే శత్రువు మరోసారి స్పష్టం చేసిన మోడీ పేపర్లెస్ బడ్జెట్కు కేంద్రం సమాయత్తం కరోనా నేపథ్యంలో ఆర్థిక శాఖ కీలక నిర్ణయం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కేంద్ర మంత్రి శ్రీపాద్ యశో నాయక్ భార్య మృతి ప్రమాదంపై మోడీ దిగ్భ్రాంతి రాజీనామాకు ట్రంప్ ససేమేర విమర్శలను లెక్క చేయని అధ్యక్షుడు అమెరికా రాజధానిలో ఎమర్జెన్సీ దేశవ్యాప్తంగా భారీ అల్లర్లకు కుట్ర జరుగుతుందన్న ఎఫ్బీఐ భద్రతా మండలిలో మళ్లీ భారత్కు మోకాలొడ్డిన చైనా అల్ఖైదా ఆంక్షల కమిటీకి నేతృత్వం వహించకుండా అడ్డుపుల్ల
నేడు కూడా లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, కరోనా వ్యాక్సిన్ పంపిణీతో బలపడిన ఇన్వెస్టర్ల సెంటిమెంట్. కరోనా నుంచి కోలుకున్న రామ్ చరణ్ త్వరలోనే షూటింగ్లకు హాజరవుతానంటూ ప్రకటన. నెట్టింట్లో పాయింట్ బ్లాక్ సినిమా సీన్లు, ఫిర్యాదు చేసిన అదిరేబి గడ్డం నవీన్. నా సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకునేవాడు, ఏళ్లు గడుస్తున్న కొద్దీ మా స్నేహం బలపడిందన్న సింగర్ సునీత.